ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ మూవీస్ ఎక్స్ప్లెయినింగ్. ఈ మూవీ 2012 రిలీజ్ అయింది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ డ్రామా మూవీ. ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్ మీద తీసిన మూవీ. మూవీ IMDb వచ్చేసి 6.4. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మూవీ స్టార్టింగ్ లో మనం శాండ్రా అనే లేడీని చూస్తాం. తను వచ్చేసి ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లో మేనేజర్ గా వర్క్ చేస్తుంది. రెస్టారెంట్ ని చాలా బాగా మెయింటైన్ చేసేది. ప్రతిరోజులాగే తను ఆ రోజు వర్క్ కి వస్తుంది. బట్ ఆ రోజు తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల తన కెరియరే పోతుంది. తనకి ఒక కాల్ వస్తుంది. తనతో ఒక అన్నోన్ పర్సన్ మాట్లాడుతూ ఉంటాడు. తను అంటాడు, నేను ఆఫీసర్ డానియల్స్ ని. నేను రీజనల్ మేనేజర్ తో టచ్ లో ఉన్నా. ఒక కస్టమర్ దగ్గర ఒక ఎంప్లాయీ దొంగలించిన డబ్బులు దొరికాయి. మీ రెస్టారెంట్ లో ఎవరైనా ఉన్నారా ఆ డబ్బులు దొంగలించిన వాళ్ళు అని అంటాడు. ఇంకా డానియల్స్ అంటాడు, నేను ఆ డబ్బుని దొంగలించిన పర్సన్ ని వెతుకుతున్నా అని అనేసి తర్వాత అంటాడు, నేను కాల్లోనే ఉంటాను, నువ్వు వెళ్ళి మీ ఎంప్లాయీస్ ని చెక్ చెయ్యి, నేను అప్పటి వరకు పోలీస్ వాళ్ళని అక్కడికి పంపిస్తా అని అంటాడు. ఇంకా శాండ్రాకి కొన్ని క్లూస్ ఇస్తాడు దొంగల్ని పట్టుకోవడానికి. క్లూస్ ఆధారంగా శాండ్రాకి ఒక వర్కర్ మీద డౌట్ వస్తుంది. ఆ వర్కర్ నేమ్ వచ్చేసి బేక్. ఇటు డానియల్స్ కూడా కాల్ లో బేక్ మీదనే డౌట్ అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో శాండ్రా బేక్ ని తన వేరే ఎంప్లాయీ అయిన మాటితో కలిసి ఒక రూమ్ లోకి తీసుకువెళ్తుంది. బేక్ మాత్రం ఏ తప్పు తను చేయలేదు అని స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది. డానియల్స్ చాలా సార్లు ఆదేశం ఇవ్వడంతో శాండ్రా బేక్ పాకెట్ ని ఇంకా పర్స్ ని చెక్ చేస్తుంది. కానీ శాండ్రాకి అందులో ఏం దొరకదు. బేక్ మాత్రం నేను దొంగలించలేదు అని చెప్తూనే ఉంటుంది. కానీ తన మాటలు ఎవరూ వినరు. బేక్ అంటుంది, నేను దొంగలించలేదు, ఎందుకు నా మీద ఈ నేరం వేస్తున్నారు అని అంటుంది. ఇంకో సైడ్ డానియల్స్ కాల్ లో శాండ్రాతో అంటాడు, ఒకవేళ బేక్ చెకింగ్ చేస్తున్నప్పుడు సైలెంట్ గా ఉండకపోతే తన దగ్గర వేరే ఆప్షన్ ఉంది, అది ఏంటి అంటే తన జైల్ కి వెళ్లాల్సి వస్తుంది అని అంటాడు. ఇది విని బేక్ చెక్ చేస్తున్నప్పుడు సైలెంట్ గా ఉంటుంది. డానియల్స్ కాల్ లో శాండ్రాతో అంటాడు, నేను మా టీమ్ వాళ్ళు బేక్ హౌస్ లో సర్చ్ చేస్తున్నా, నువ్వు అప్పటి వరకు తను వేసుకున్న ఒక్కొక్క డ్రెస్ చెక్ చేయి, మాకు ఇంకో డౌట్ కూడా ఉంది, అది ఏంటి అంటే బేక్ తమ్ముడు డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని అంటాడు. ఇటు బేక్ తన బ్రదర్ అలాంటి వాడు కాదు అని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో డానియల్స్ కాల్ లో శాండ్రాతో చెప్పి బేక్ డ్రెస్ విప్పమని అంటాడు. ఇంకా ఆ డ్రెస్ ని శాండ్రాతో ఒక బ్యాగ్ లో పెట్టమని అంటాడు. డానియల్స్ కాల్ లో మనం పోలీస్ వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ చేయిద్దాం అని అంటాడు. బేక్ మాత్రం ఇదంతా చేయడానికి ఒప్పుకోదు. బట్ శాండ్రా మాత్రం ఇది ఈ రెస్టారెంట్ కి సంబంధించిన విషయం, ఇంకా నాకు కోపం తెప్పించకు, ఆఫీసర్ ఎలా చెప్తే నువ్వు అలా చెయ్యి అని అంటుంది. ఇంకో సీన్ లో మనం చూస్తాం శాండ్రా రెస్టారెంట్ వర్క్ లో బిజీ అయిపోతుంది. ఈసారి డానియల్ శాండ్రాతో కాల్ లో అంటాడు, బేక్ ని చూడడానికి ఒక మేల్ ఎంప్లాయీని అక్కడ పెట్టమని అంటాడు. ఇంకా శాండ్రా అక్కడ ఉన్న కెవిన్ ని పిలిచి బేక్ దగ్గర ఉండమని చెప్పి తను తన వర్క్ లో బిజీ అవుతుంది. ఇంకా శాండ్రా ఫియాన్సీ అయిన వ్యాన్ కి బేక్ ని చెక్ చేసే రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది. ఇప్పుడు బేక్ వితౌట్ డ్రెస్ రూమ్ లో ఉంటుంది. ఈసారి డానియల్స్ కాల్ లో వ్యాన్ తో బేక్ తో మిస్బిహేవ్ చేయమని అంటాడు. వ్యాన్ కి వేరే దారి లేక బేక్ తో మిస్బిహేవ్ చేస్తాడు. దీని తర్వాత డానియల్స్ వ్యాన్ తో బేక్ ని చెంప మీద కొట్టమని, తన బాడీ మీద తన హ్యాండ్స్ తో టార్చర్ చేయమని చెప్తాడు. వ్యాన్ అలా చేస్తున్నప్పుడు బేక్ పెయిన్ భరించలేక గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇదంతా చూసి వ్యాన్ కి చాలా గిల్టీగా అనిపించి అక్కడ నుండి వెళ్లిపోతాడు. డానియల్స్ శాండ్రా ని ఫోర్స్ చేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు హార్లర్ ని బేక్ తో ఇలా చేయమని చెప్పారు అని అంటాడు. ఇదంతా విని హార్లర్ కి బాగా కోపం వస్తుంది. తను అంటాడు, ఇదంతా ఏం ఇన్స్ట్రక్షన్స్ అని అనేసి మొత్తం శాండ్రాతో చెప్పేస్తాడు, ఇలా బిహేవ్ చేయమని అన్నాడు అని. ఈ మాట విని శాండ్రా రీజనల్ మేనేజర్ కి కాల్ చేస్తుంది. రీజనల్ మేనేజర్, నాకు ఈ ఇన్వెస్టిగేషన్ గురించి నాకు ఏం తెలీదు, ఎవరు నాకు చెప్పలేదు అని అంటాడు. ఈ విషయం మొత్తం వాళ్ళు పోలీస్ వాళ్ళకి చెప్పేస్తారు. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అందులో వాళ్ళకి తెలిసిన విషయం ఏంటి అంటే ఈ ఇన్సిడెంట్ ఇక్కడే కాదు, వేరే ప్లేసెస్ లో ఇలానే జరిగింది అని. పోలీస్ వాళ్ళు డానియల్స్ ని క్లోజ్ సర్క్యూట్ రికార్డింగ్ త్రూ డానియల్స్ ని వెతుకుతారు. వాళ్ళకి లాస్ట్ కి డానియల్స్ దొరుకుతారు. వీళ్ళు డానియల్స్ ని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ డానియల్స్ గురించి చెప్పాలి అంటే తను ఒక టెలిమార్కెటర్ జాబ్ చేస్తాడు. తను తన ఫ్యామిలీతో ఉంటాడు. ఇటు బేక్ తన పరువు తీసినందుకు ఒక లాయర్ ని కలుస్తుంది శాండ్రాకి బుద్ధి చెప్పడానికి. తర్వాత ఇన్సిడెంట్ మీద చాలా ఇష్యూస్ రావడంతో శాండ్రాని జాబ్ లో నుండి తీసేస్తారు. ఇప్పుడు శాండ్రా ఏం జాబ్ చేయట్లేదు. ఇంకా శాండ్రా రిలేషన్షిప్ వ్యాన్ తో బ్రేకప్ అవుతుంది. శాండ్రా చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది, తను బేక్ ని అర్థం చేసుకోలేదు అని. శాండ్రాని ఒక జర్నలిస్ట్ తన షోలో ఇంటర్వ్యూకి పిలుస్తుంది. ఇక్కడ శాండ్రా అంటుంది, ఏదైతే నా లైఫ్ లో జరిగింది
జరిగిందో అది చాలా బాధాకరమైన సంఘటన. నేను అసలు తెలుసుకోలేకపోయా. నేను లైఫ్ లాంగ్ ఈ జరిగిన ఇన్సిడెంట్ మీదనే బాధపడుతూనే ఉంటా అని అంటుంది. సో ఫ్రెండ్స్, యుఎస్ లో 70% కన్నా ఎక్కువ ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చాయి. ఈ ఫిలిం ద్వారా ప్రజలకి మన సమాజంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతాయి అని చూపెట్టారు. సో ఫ్రెండ్స్, మూవీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మూవీతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.